మనిషికి ఒక మాట పశువుకు ఒక దెబ్బ అన్నారు పెద్దలు మాట విని సరిచేసుకోవడం మనిషి లక్షణం కిరణ్ అనే అబ్బాయి తల్లిదండ్రులు కష్టపడి పనిచేసి అతని చదివిస్తున్నారు కిరణ్ వారి కష్టానికి తగిన ప్రతిఫలాన్ని తీసుకుని రావాలి అనుకున్నాడు కాని చదువుపై అంత ధ్యాస పెట్టేవాడు కాడు వాళ్ళ క్లాస్ టీచర్ అతని నెమ్మదిగా సరిచేయడానికి ప్రయత్నించింది కాని కిరణ్లో మార్పు రాలేదు వార్షిక పరీక్షల్లో కనీస మార్కులతో గట్టెక్కి పై తరగతికి వెళ్లాడు కాని తల్లిదండ్రులకు గాని క్లాస్ టీచర్కు గాని ఏమాత్రం సంతోషం లేదు ఈ సంవత్సరం కూడా అలా చేస్తే మళ్లీ అదే తరగతిలో కూర్చోబెడతానని టీచర్ గట్టిగా చెప్పింది ఆ గద్దింపే కిరణ్ జీవితాన్ని మలుపు తిప్పింది గద్దింపును లక్ష్యపెట్టేవాడు ఘనత నొందుతాడు అని బైబిల్ చెబుతున్నది టీచర్ గద్దింపును బట్టి కిరణ్ విద్యలో అంతకంతకు రాణిస్తూ మంచి ఉద్యోగంలో స్థిరపడ్డాడు తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు కీర్తి తెచ్చాడు పలువురి మన్ననను పొందాడు కాబట్టి మనం ఇతరుల తప్పులను చూసి చూడనట్లు ఉండకుండా వారు బాగుపడాలన్న ఉద్దేశంతో గద్దిస్తే వారు బాగుపడతారు అలాగే ఇతరులు మనలను గద్దించినప్పుడు మనం కూడా సరిచేసుకుని అనేకులకు స్ఫూర్తిగా నిలుద్దామా